కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కుండపోతగా కురిసిన వర్షానికి కల్కచెరువు మినీ ట్యాంక్ బండ్ కుంగిపోయింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత ఊరు కావడంతో మూడేళ్ల కిందట 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువు ఆనకట్టను 3 మీటర్ల నుంచి 6 మీటర్లకు పొడగించారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మినీ ట్యాంక్ బండ్ను ప్రారంభించారు. అంతలోనే కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్కు పగళ్లు ఆందోళన కలిగిస్తోంది. నాసురకం పనుల వల్లే మినీ ట్యాంక్ బండ్ కుంగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై స్పందించిన స్పీకర్ పోచారం కుంగిన చెరువు కట్టను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.